కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ తనకున్న ఓట్ బ్యాంక్ నిలుపుకునే అవకాశం ఉంటుందా ఈ ఎన్నికల్లో లేదు అంటే చెల్లాచెదిరిపోయిన ఓట్లని మళ్ళీ గ్యాదర్ చేసుకునే పరిస్థితి ఏమన్నా ఉందా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు ఉన్న ఓట్ బ్యాంక్ వైసీపీకి వెళ్ళిపోయింది వాళ్ళకి ప్రెజెంట్ ఓట్ బ్యాంక్ లేదు అది ధర్మ ఓట్లే వాళ్ళు పడేటివి కాబట్టి ఓట్ బ్యాంక్ సృష్టించుకోవాలి అంటే వ్యక్తి ఇమేజ్ అన్న చూడొచ్చా ఇక్కడ వ్యక్తి సమస్య ఏంటంటే పోటీ చేసిన అందరికన్నా ఇమేజ్ గా చూసుకున్నప్పుడు చింతామోహనే బెస్ట్ క్యాండిడేట్ అంటే గతంలో చాలా సార్లు ఎక్కువ చేసింది ప్రతి ఓటర్ కి ఒక పార్లమెంట్ సభ్యుడిగా తెలిసిన వ్యక్తి చింతామోహన్ గారు కాకపోతే ఆయనకి పార్టీ డిసడ్వాంటేజ్ ఉంది ఆ పార్టీకి ఇప్పుడు ఓట్లేరు కదా కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది అయితే ఒక తేడా ఏం కనిపిస్తోందంటే ఇంతకుముందు కాంగ్రెస్ అనగానే నెగటివ్ చూసేవాళ్ళు ఇప్పుడు నవ్వుతున్నారంటే రిసీవింగ్ ఉంది మీరు గౌరవప్రదమ వ్యక్తిగా అది పెద్ద అచీవ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి యంత్రాంగం లేదు యంత్రాంగం ఉంటే వాళ్ళు డిపాజిట్ వరకు వెళ్ళిపోయింటారు కానీ యంత్రాంగం లేదు ఇప్పుడు చింతామోహన్ గారితో నేను కూడా కొన్ని రోజులు చూశాను ఎక్కడికైనా వెళ్తే చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు మాట్లా ఇంతకుముందు ప్రశ్నించేవాళ్ళు మీ వల్ల నాశనం అయిపోయింది రాష్ట్రం అని ఆ మాటలు రాకుండా ప్రేమించకపోయినా నవ్వుతున్నారు స్మైల్ చేస్తున్నారు టీ కాఫీ ఇస్తున్నారు ఇవి కనిపిస్తుంది అంటే ఒక మార్పు అనేది వచ్చింది అయితే దాని అంతా ఓటర్గా మార్చుకునేంత కెపాసిటీ ఇండిపెండెంట్ ఏజెంట్లు పెట్టుకునే కెపాసిటీ ఏం కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ యంత్రం చెల్లాచెదురు అయిపోయింది కాబట్టి ఆ రీతే చూసుకున్నప్పుడు వాళ్ళకున్న అభిమానాన్ని కానీ పోలరైజ్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళకి చాలా పరిమితమైన ఓట్లు రావచ్చు కానీ లేకపోతే డిపాజిట్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ ఈ రోజుకు ఆ పరిస్థితి లేదు అంటే ఒకప్పుడు వైసీపీకి వెళ్ళిపోయిన ఓట్లలో మళ్ళీ ఇప్పుడు చింతామోహన్ గారి వ్యక్తిగత ఇమేజ్ ద్వారా ఎంతో కొంత ఓటింగ్ శాతాన్ని తెచ్చుకునే అవకాశం ఉండదా ఒకవేళ ఉంటే ఏ పార్టీ ఓట్లు ఏ పార్టీకి మైనస్ అవుతుంది చింతామోహన్ గారికి భారీగా పెరిగితే అది వైసీపీకి నష్టం అందులో ధర్మ సందేహం లేదు కాంగ్రెస్ ఓటింగ్ కాబట్టి కానీ ఆ పరిస్థితి కనపట్లేదు ఈ స్మైలింగ్ ఓన్లీ కోపం పోయింది కోపం కూడా పోయిందంటే అభిమానం కాదు వీళ్ళందరినీ శాస్త్రులు బీజేపీ శాస్త్రులు మిగతా వాళ్ళు శాస్త్రులు ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మీరే బెటరు మీకు వాళ్ళకి ఏం తేడా లేదని వరకు వచ్చినారు మిమ్మల్ని ఎన్నుకుందామని ఇస్తాక ఇంకా రాల కాబట్టి ఓటింగ్గా మారదు ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఏదైతే వైస్ కాంగ్రెస్కి ఉందో అది ఓటింగ్గా మారే పరిస్థితి ఈరోజు లేదు కొన్ని ఓటింగ్గా తెచ్చుకున్నామన్నా యంత్రాంగం లేదు ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు ఒక ధర్మ ఓట్లు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కానీ అభ్యర్థి పట్ల పాజిటివ్ ఉంది అనుభవం ఉన్న వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ అని చెప్పి మాటలకు విలువిస్తున్నారు తప్ప యంత్రాంగం లేని కారణంగా ఆ పార్టీ ఓట్లుగా చేసుకోలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।